50 रुपए ले लो, ये बोम का वाली वे कोंडपल्ली बोमला उन्ना ये बोम बाइना वो के ना सिनेमा लो नाट कोड ऐसे मंदे या अस्ता बेटी बोम बांदे ये इंसार बेरा लड़ता रो ने डायरेक्ट चेस सिनेमा मामले हिट्टा स्पोर्ट एडवांस सिस्टे वो के ना कू ब्लैक का वाली ब्लैक मेरे कैश इच्छी साइन चेंज कोड ऑफिस को ची कैश दिस कलर యా ఊర్వశి మేనక ఒక ఫిల్మ్ డైరెక్టర్ అడ్వాన్స్ తీసుకోవడానికి ఒక ఫిల్మ్ ఆఫీస్ కి వెళ్తున్నాడు హీస్ అ బిగ్ బిగ్ ఫిష్ డోంట్ లీవ్ హిమ్ సార్ సార్ హాయ్ సార్ మీ దంచుకొట్టుడు సినిమా నాకు భలే నచ్చింది నేను మీ ఫ్యాన్ అయిపోయా థాంక్ యూ సో మచ్ సార్ ఒక సెల్ఫీ ష్యూర్ అమ్మ ఆపరేషన్ కోసం సోను సిస్టర్ 40 లక్షలు ఇస్తానన్నారు బాబాయ్ ఆయన షూటింగ్ లొకేషన్ తెలుసు కదా బాబాయ్ అమ్మకి నయమైపోతుంది కదా నయమైపోతుంది తల్లి ఆయన హ్యాండ్ చాలా మంచిది ఆటోలో ఉన్న పాప డబ్బు కోసం వెళ్తోంది వాట్ ఆ ఆటోని ఫాలో చేయి డోంట్ లీవ్ హర్ వీడారాధించడమేంటో నేను అరచేతిలో పెట్టు తిప్పడమేంటో ఏంట్రా సౌండ్ మైకు గురించి ఎల్లి స్టార్ట్ చేయి ఓకే హాయ్ ఫోక్స్ హాయ్ న్యూడ్స్ చిచి హాయ్ డ్యూడ్స్ నేను మీ ఆకాశవాణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆ అంటే ఆలియా భట్ ఆ అంటే ఆకాశవాణి ఈ రోజు మా టాపిక్ ఏంటో తెలుసా ఆలియా భట్ ఈ రోజు టాపిక్ మార్చావు గనక డ్రైనేజ్ తుంగులంటూ ముక్కేసుకుని ఆలియా భట్ కావాలా రే దూరదర్శనం ఏంట్రా నా లక్కీ ముక్కు మీద పంచి వేసావనుకో ఈ గొట్టం ఎక్కడికెళ్తా నాకు కూడా తెలియదు అనియా ఈ విషయం ఆలియా వద్దు నీ చెప్తాను వద్దులేరా వద్దు రైట్ ఓకేనా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో ఆలియా భట్ తన యొక్క పర్ఫార్మెన్స్ తో రోడ్డు మధ్యలో కెమెరా పెట్టారు ఇంకోటి తీసుకో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో ఆలియా భట్ తన యొక్క అందంతో ఎంతో మంది ప్రేక్షకు వావ్ మాత్రం ఈ బొచ్చుగా ఎవడు ఎక్కడ చేయించావు క్రాఫ్ కృష్ణానగర్ కృష్ణానగర్ ఓ నీకు అసలు బుద్ధుందా అర్థం అనుకుంటున్నావు అది విజయ్ దేవరకొండ లాగా నీకే బొచ్చుందని ఫీల్ అవుతున్నావా మాట్లాడుతుంటే నిన్ను ఇన్నాళ్ళు దాచుకున్న రహస్యాన్ని ప్రపంచాన్ని తెలియజేస్తారు బొమ్మ కనబడలేదు ఏంటి అనియా ప్రేమ అదిరిపోయింది అలా సెట్ చేశాను మరి దీనికి ఏం తక్కువలే ఆలియా భట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో తన యొక్క పర్ఫార్మెన్స్ తో ఎంతో అద్భుతంగా చేసి ఊగుతున్నా సరిగ్గా చెయ్యి అబ్బా ఊగుతుంది నేను కదరా కెమెరా రా కెమెరా ఊగట్లేదు కారు ఊగుతుంది మంచి ఊపులు ఉన్నట్టున్నారు ఏయ్ బడి రండి రే నీకు ఎక్కడ ఫ్రేమ్ దొరకలేదురా ప్రేమికులను ప్రశాంతంగా ప్రేమించుకునేవరా మా ఏకాంతానికి భంగం కలిగించిన మీరు సోషల్ మీడియాలో లేకుండా పోతారు రోడ్డు మీద సంవత్సరం పెట్టి నన్ను సోషల్ మీడియాలో లేకుండా ఇప్పుడు ఫ్రీగా ఆలియా భట్ అంటే సావిత్రమ్మ లాగా మహానటి సౌందర్య లాగా సహజ నటి శ్రీదేవి లాగా అందమైన నటి ఆలియా లేకపోతే బ్లరలే అసలు అసలు ఏంటి భయ్ నీ ప్రాబ్లం భయ్యా హైకోర్టుకి ఎలా వెళ్ళాలి హైకోర్టుగా
ఆలియా భట్ అంటే ఆకాశం. ఆలియా భట్ అంటే హలో బాస్, ఏం చేస్తున్నావు? హైకోర్టుకి వెళ్తున్నా బ్రదర్. గోడ మీద నడుస్తూ కోర్టుకా? ఈడెవడ ఒక్క రోజులో సెన్సేషన్ క్రియేట్ చేసి ఎలా ఉన్నాడు? కోర్టు ఎలా ఉన్నాడు ఐడియా? ఈ ప్రోగ్రామ్ డిజైనర్ నేను, ఎవరు షూట్ చేయడానికి వీల్లేదు, సర్వ హక్కులు నాకే ఉన్నాయి. అంతగా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, లైక్ కొట్టండి. హలో బేబ్స్, గోడ నుంచి కోర్టుకి వెళ్తున్నావా? రింగ్ రోడ్ లో లాంగ్ ఉంటుంది, నువ్వు వచ్చావు అనుకో, షార్ట్ కట్ లో నేను తీసుకెళ్తా బేబ్స్. ఏమైంది బేబ్స్? నీ టీషర్ట్ మీద ఉన్న అమ్మాయిని ఆనుకొని నేను కూర్చోలేను. అయ్యో బేబ్స్, తన ఆలియా భట్ నీ చెల్లె లాంటిది. అయినా సరే మా ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉండాల్సిందే. అబ్బా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంతకి నీ పేరు క్యాలీఫ్లవర్. బేబ్స్, నేను అడిగింది మీకు ఇష్టమైన కూర పేరు కాదు, మీ పేరు. నా పేరే క్యాలీఫ్లవర్. అనే క్యాలీఫ్లవర్ కన్ఫ్యూజన్. ఓ, మనిషి అనుకున్న పేరు కూడా వేరే. కోర్టుకి ఎందుకు వెళ్తున్నారు? చట్టాన్ని మార్చడానికి. చట్టాన్ని మార్చడానికి? వాట్ ఏన్ ఐడియా బేబ్స్. ఇలాంటి క్రేజీ థాట్స్ తో మీరు ముందుకు వస్తే మన సబ్స్క్రైబర్స్ తో పాటు వ్యూవర్షిప్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అనే సార్ పెద్ద పెన్ను తెచ్చాడే, రండి. హలో సార్, మార్చాలి సార్, మొత్తం మార్చాలి. ఆహా, ఏం చెప్పారు చిన్న గురుజీ, మార్చేద్దాం. మీరు ఏం చెబితే అది మార్చేద్దాం. చెప్పండి ఏం మార్చాలో. ఆ టేబుల్ తీసి ఇక్కడ పెట్టండి. ఆహా, భలే చెప్పారు గురుజీ. అసలు ఆ టేబుల్ అక్కడ ఉండడం మూలాన గత 30 సంవత్సరాలుగా ఎదుగు బొదుగు లేకుండా దుమ్ము కొట్టుకుపోయిన ఫైల్లో పడున్నాను. కరెక్ట్ బాయ్స్, మార్చండి టేబుల్ ఇక్కడ మార్చండి. ఆ కుర్చీ ఇక్కడ పెట్టండి. డెఫినెట్ గా మార్చేద్దాం గురుజీ. అసలు ఇంతకాలం నేను ఆ కుర్చీలో అక్కడ కూర్చోబట్టే ఇక్కడ తగలడ్డాను. ఏ సెక్షన్స్ తెలియని నా జూనియర్ సుప్రీంకోర్టు జడ్జి అయిపోయాడు. బాయ్స్, షిఫ్ట్ ద చైర్. మార్చేద్దాం, అన్నీ మార్చేద్దాం. ఇంకా ఏం మార్చాలి? ప్రతి మగాడు గర్వంగా తలెత్తుకునేలా చట్టాలు రాయాలి జడ్జి గారు. మన న్యాయ వ్యవస్థలో ఎన్ని చట్టాలు ఉన్నాయో చెప్పండి. బోల్డ్ ఉన్నాయి. మనం ఇంకో కొత్త చట్టం రాయాలి సార్. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? కొత్త చట్టం రాస్తున్నా. చట్టం రాయడం ఏమిటిరా? నువ్వు వాస్తు సామ్రాట్ ఆగ్నేయమూర్తివి కాదా? ఆ వాస్తు సామ్రాట్ ఆగ్నేయ దక్షిణామూర్తి నేనే సార్. నువ్వు అక్కడైతే ఈ పిచ్చోడెవరు ఇక్కడ? సార్, నేను పిచ్చోని కాదు. ఐఎమ్ క్యాలీఫ్లవర్ ఫ్రమ్ చిలకలపురం, పిన్ నంబర్ 5,62,000. వినేవాడు వెరీ పుష్పం అయితే పాడేవాడు పాప్ సింగర్ అన్నట్ట. నా చెవిలోనే క్యాలీఫ్లవర్ పెడతావా? ఏ సెక్యూరిటీ, టేక్ హిమ్ అవుట్. చట్టాలు మార్చేది కోర్టులో కాదురా ఫూల్, చట్టసభల్లో. రేయ్, తోసేయండి బయటికి. మీరు లేని చూసుకుంటా. చట్టసభలకు దారేటు. లోపలికి వెళ్ళాలి. పాస్ పోసుకుని వచ్చా. ఏంట్రా ఎటకారం అసెంబ్లీ ముందు పోరా, పా ఉతరకి. ఏం చేస్తున్నారు? ఏ బేబ్స్, అసెంబ్లీలో కడిగేస్తా అని చెప్పి అడిగేయకుండా ఇక్కడ కూర్చున్నావేంటి? ఆకాశవాణి కెమెరా పెట్టు, నా గోష ఏంటో ఈ ప్రపంచానికి తెలియాలి. అసెంబ్లీలో లైవ్ కరేజ్ అంటే కష్టం గాని ఇక్కడి నుంచే నిన్ను. ఒరే జుట్టు పోలిగా, కెమెరా పెట్టు. ఇక్కడ కాదు అక్కడ పెట్టు. ఇక్కడ చూడు బేబ్స్, నిన్ను ఒక సెన్సేషనల్ స్టార్ ని చేస్తా. చెప్పు బేబ్స్. చరిత్రలో ఏ మగాడికి జరగకూడని అన్యాయం నాకు జరిగింది. నన్ను ముగ్గురు అమ్మాయిలు ప్రేమించారా? నన్ను ముగ్గురు అమ్మాయిలు మోసం చేశారా? ముగ్గురు అమ్మాయిలు అతి దారుణంగా రేప్ చేశారు. రేప్ చేశారా? నవ్వుస్తుందా? నవ్వు ఆపుకుంటున్నావా? కానీ ఇది పచ్చనిజం. అప్పుడు చిరిగిన పంచ తెగిన కొప్పే దీనికి సాక్ష్యం రా, సాక్ష్యం. ఏ బేబ్స్, ఇది కదా సెన్సేషన్ న్యూస్ అంటే. ఇక్కడ నుంచి లైకులతో షేర్లతో సబ్స్క్రైబర్స్తో ఎవడ్రీడు మగాన్ని రేపు చేయడం ఏంట్రా మామా?
అవి గంటలు కాదురా కమెంట్లు. మన బేబ్స్ దెబ్బకి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మీద సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు. ఇప్పుడు చూడు మగాడి సేలో పోవటం ఏంట్రా బద్మాష్గా జఫా బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉన్నారంటరా ఉరుడి యాషాలు. అరే కోనేరా తు ఏం పాపం చేసావరా మేము. రే వాడు తేడా నువ్వు మాడా వీడు ఎదవరా బుజ్జి కత్తందుకో జానకి. రే నిబ్బా పగిలిపోతురా నీ డబ్బా. జనాల్లో మానవత్వం మట్టి గుడిసిపోయింది తొక్కలోది. ఇంత సీరియస్ ప్రాబ్లం కామెడీ అనుకుంటారేంట అలియా. అనియా కామెడీ కాదు సీరియసే. సీరియసా అయ్యో బాబు ఏంట్రా ముస్ అంత పెద్ద కర్ర పట్టుకుని వస్తుంది కొడతా నేను కొమ్మ తీసి. అయ్యో బాబు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. అమ్మ కాలు పట్టుకుంటాం సంబంధం. ఓహో మనని కాదా ఆయన్ని కొట్టనిక కూర్చుందండి. రామయ్యా తినయ్యా ఆడదానికే కాదు మగవాడికి కూడా శీలం ముఖ్యమేనని నువ్వు చెప్పినప్పుడే అర్థమైందయ్యా. రాముడు మళ్ళీ పుట్టాడని అప్పుడు రాముడు గురించి చదివాను. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నా. అరే గద్దమొక్కు ఆ కెమెరా ఇటు తిప్పరా. హలో ఇది వైరల్ కోసం మీలాంటి ఓల్డ్ లేడీస్ కోసం కాదు. అనయ్యా ఆవిడ చెప్పింది నాకు కూడా నీకు అర్థం కాలేదా. ఈ సెన్సేషనల్ స్టార్ కి బూస్టింగ్ స్టార్ ఆవిడే. ఏ ఓల్డ్ బేస్. ఎన్ని చట్టాలు చేసినా ఆడదానికి రక్షణే లేదు. ఆఫీసు ఇల్లు కాలేజీ బస్టాప్ రైల్వే స్టేషన్ ప్రతి చోట ఆడవాళ్ల మీద హింస జరుగుతూనే ఉంది. ఆడది క్షణ క్షణం భయంతో బ్రతుకుతుంది. దానికి కారణం మగాడు. ఇదేందే కార్తీక దీపం సీరియల్ చూడకుండా ఇరు పుష్పం సూత్రమేందే. క్యాలిఫ్లవర్ అంటే ఊరుకోను. ప్రతి మగవాడు నా రాముళ్ళ శీలాన్ని ప్రేమిస్తే ఆడదానికి ఏ కష్టము ఉండదు. క్యాలిఫ్లవర్ ఆలోచన కరెక్టేనే. ఆడవాళ్లు స్వేచ్ఛగా తిరగాలంటే ముందు మగాడు శీలానికి విలువ ఇవ్వాలి. శీలం స్త్రీకి ఎంత ముఖ్యమో మగవాడికి అంతకంటే ముఖ్యం. అది లెక్క మగాడికి మార్కెట్ వాల్యూ పెంచాడరా. వీటికి మనం సపోర్ట్ చేయాలరా. ఏమంటారు చూసారుగా ముగ్గురు అమ్మాయిలు ముచ్చట పడి తన్ని రేప్ చేశారని ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా సభ పెట్టాడు ఈ క్యాలిఫ్లవర్. నిజంగానే ఈ రాష్ట్రంలో మగాడికి రక్షణ లేకుండా పోయిందా? దీని వెనుక ఏదైనా రాజకీయ కోణం దాగుందా? ఈ చెప్పు గుర్తు పార్టీ సీఎం గారు చివరికి జనాలకే చెప్పే మిగిలిచేలా ఉన్నాడు. మమ్ము మ్యాటర్ పక్కదారి పట్టించడానికే ఈ క్యాలిఫవర్ గారిని దించి దాటగలుగుతున్నాడు. ఇదిగో సన్యాసరావు మీడియా సాక్ష్యంగా చెప్తాడా నీ నాటకాలు బయట పెడతా. ఆ క్యాలిఫవర్ గారు నీ పార్టీ తొత్తేనని నిరూపిస్తా. కాలం కలిసి రాకపోతే అరటి పండు తిన్నా పన్నీరికి పోద్దనే దోనబోయే దరిద్రాలన్నీ ఇట్టా దగ్గరకున్నాయందయ్యా. ఆ ఎర్రి పుష్పానికి నాకు లింక్ ఏమిటయ్యా? ఇదిగో వీరు వాడి సంగతి ఏందో చూడు. గోపి మంచర్య నువ్వు ఈ జాగా ఖాళీ చేసి వెళ్ళకపోతే మా పోలీసులకి పని చెప్పాల్సి ఉంటుంది. మీరు నన్ను కొట్టినా తిట్టినా నా వాయిస్ అసెంబ్లీలో వినిపించేంత వరకు ఇక్కడి నుంచి కదలను. నీకు మాటలు చాలవరా. లాఠీ చార్జే కరెక్ట్ చార్జ్. ఇన్ని లాఠీలో విరిగినా ఒక్క అంగుళం కదలలేదు. విని ఇక్కడి నుంచి లేపకపోతే సీఎం మన ఉద్యోగాలు తీసేస్తాడు. రే ఉంటావు ఇసుకో. క్యా తాకతే రా ఇసుకో. సీలో రక్షతి రక్షిత. ఏంటిరా నీ ఫ్యాన్ ఫాలోయింగ్? ఏం చేసినా ఎవడో కదలటం లేదు. వాడెవడో వాడు పూరా తగలబెడతానంటున్నాడు రా. కోనేరతో
క్యాలీఫ్లవర్ అంటే రోడ్డు పక్కన మార్కెట్లో 20 రూపాయలకు దొరికేదాన్ని 10 రూపాయలకు బేరం చేసి కొనుక్కొని షాప్ వాడు క్యారీ బ్యాగ్ ఇవ్వకపోతే దాన్ని చేత్తో పట్టుకుని సైకిల్ తొక్కుతూ ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఎలాగోలా ఇంటికి తీసుకెళ్లి పెళ్ళైతే పిల్లానికి లేకపోతే అమ్మకు ఇచ్చి కుదిరితే కూర కుదరకపోతే పులుసు మిగిలిపోతే మందులోకి మంచూరియా చేసుకుని ఎదకవుతురా. క్యాలీఫ్లవర్ అంటే ఒక పవర్, నిలువెత్తు నిలబడ్డ టవర్, శీల రక్షణకు వచ్చిన మహాక్లవర్. నేనేరా శీలో రక్షతి రక్షత అన్న ఆండీ ఫ్లవర్ వంశంలో పుట్టిన మూడో తరాన్ని రా. క్యాలీఫ్లవర్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆండీ ఫ్లవర్. గోలీ సోడాలో గోలీలా దాచుకున్న నా శీలాన్ని దోచుకున్న ఆ ముగ్గురిని పట్టుకునేంత వరకు వదలను. అప్పటిదాకా ఇక్కడి నుంచి కదలను. ఎక్కడ చూసినా క్యాలీఫ్లవర్ గురించి చర్చ, క్యాలీఫ్లవర్ గురించి రచ్చ. ఒక్క రోజులో వైరల్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది క్యాలీఫ్లవర్. ఆ క్యాలీఫ్లవర్ బాబుకి ఆ క్యాలీఫ్లవర్ కూడా తీసేస్తే ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి? పవిత్రతకే పట్టుబట్టలేసిన యాండీ ఫ్లవర్ మనవడికే కట్టుబట్టలిప్పారే. భావన అలా ఒంటరిగా వదిలేను, నేను వెళ్తాను. అక్క, మా అమ్మ చావుతుకులో వెళ్ళక అన్న. ఒక మగాడి మానం పోయిందని మేము ఆలోచిస్తుంటే మీ అమ్మ ప్రాణం పోతుందని నీ ఏడిపెంటమ్మా, వెళ్ళిపో. పాపా, ఆ ప్యాంట్ జేబులో డబ్బులుని తీసుకుని వెళ్ళమ్మా. రాజీనామా జీవితం, ఆరోగ్యశ్రీలోని రోగాలన్నీ నా ఒంట్లోనే ఉన్నాయి కదయ్యా. ఒల్కేదో వచ్చి పుల్కా మీద పడ్డట్టు ఆడేమో బెండకాయ గుర్తేసుకొని నా గుండెకాయకి నొప్పి తెప్పిస్తున్నాడు. ఊళ్ళో టెన్షన్స్ అన్ని నాతో ఫంక్షన్స్ చేసుకుంటున్నాయి కదరా. సార్, క్యాలీఫ్లవర్ కి కరెక్ట్ మొగుడు ఒకడు ఉన్నాడు సార్. ఎవడయ్యా డీజీపీ వాడు? టెంపర్ మూర్తి సార్. ఏమయ్యా డీజీపీ వాడి క్యాలీఫ్లవర్ గాడికి కరెక్ట్ మొగుడైతే నాకు రంకు మొగుడయ్యా. సలహా చెప్పే మంగ అంటే సైనైడ్ వేసుకోవే గంగ అందంట ఎనగటికి. ఇలాంటిది ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడని కదయ్యా అని ఫారెస్ట్ కు పంపింది. మీ దిక్కుమాలిన ఈగోలు పక్కన పెట్టండి సార్. సామెత్ చెప్పినంత ఈజీ కాదు సార్ సమస్యకి పరిష్కారం. అంటే టెంపర్ మూర్తి ఒక్కడే ఇప్పుడు మనకి దిక్కు దిక్సూచి. తప్పదా నా చెప్ప? తప్పదు సార్. వచ్చాడ్రా అన్న టెంపర్ మూర్తి, ఇన్నాళ్ళు అడవిలో వేటకెళ్లిన పోలీస్ సింహం సిటీకి తిరిగి వచ్చింది. దెబ్బకి ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ దొరుకుతుంది. మరి ఇప్పుడే టెంపర్ మూర్తి గారు వచ్చారు, ఆ టెంపర్ మూర్తి అయిన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారా చూద్దాము. ఒకసారి కెమెరా ఇవ్వరా. ఏమయ్యా, ఒక మగాణ్ణి బట్టలు లేకుండా నడి బజార్లో కూర్చోబెడతారా? ఆడవాళ్ల శీలం మగవాళ్ల శీలం వేరు వేరు కాదయ్యా, రెండు ఆలు లాంటివి. అలాంటి శీలం నడి బజారులో పోతుంటే ఎలా చూస్తూ ఉండగలిగారా? కనీసం ఓ పంచ, కనీసం ఓ లుంగి, కనీసం ఓ జేబుగుడ్డ అంటే ఖర్చీఫ్ ఇక్కడ కప్పుంటే ఏం కనపడకుండా దర్శనం అయ్యేది కాదు కదా. ఎంత పాపవురా. ఏమ్మా, నీ భర్తకి రెండు కాళ్ళు లేవా? మధ్యలో మగతనం లేదా? ఏమయ్యా కానిస్టేబులు ఇలా కాళ్ళు స్తంభాల్లో పెట్టావు, వాటి మధ్య ఎలక్ట్రిసిటీ లేదా? మీరే గనుక పరువు గల మగాళ్ళైతే ఇలా పువ్వు ఇచ్చి కాదురా, ఎంత గుడ్డు ఇచ్చి ఆ మగతనం పరువు కాపాడేవాళ్ళురా. లొట్టపిట్ట రాజా, నీ పరువుని ఇలా 10 మందిలో ప్రదర్శనకు పెట్టావంటే నీ మనసు నీ మగతనం ఎంత గాయపడిందో నేను అర్థం చేసుకోగలను. ఓకే ఓకే. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకల్లో మానభంగ పర్వంలో రాస్తున్న మరో భారతం, శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే
స్థానం మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం. నాన్న క్యాలీఫ్లవర్, ఇప్పుడు చెప్పు, అసలు నీ సమస్య ఏంటి? ఎందుకీ నగ్న ప్రదర్శన? మగాడి శీల రక్షణ కోసం చట్టం కావాలన్నదే నా పోరాటం సార్. నీ పోరాటంలో అర్థం ఉంది, కానీ దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది రాజా. ఇల్లు కట్టాలంటే ముందే చేయాలి, పునాది తీయాలి సార్. పునాది తవ్వాలంటే ఏం చేయాలి? ప్లాన్ ఉండాలి కదా. ఇక్కడ బోసిమలతో కూర్చొని రచ్చ చేస్తే చట్టం రాదు రాజా, నీరసం వస్తుంది. కాబట్టి స్మార్ట్ గా ఆలోచిద్దాం. ముందు ఆ ముగ్గురు జగజ్జత్రీయులను పట్టుకుందాం, తగిన శిక్ష పడేలా చేద్దాం, అప్పుడు మగాళ్లకు చట్టం వచ్చేలా చేద్దాం. కాబట్టి నా లొట్ట పిట్ట రాజా, ఓ అన్నగా చెబుతున్నా, తిన్నగా నా త్వర గొడుగులా నీకు నీడలా ఉంటా, గూగుల్లా నీకు గైడ్ చేస్తా. నన్ను నమ్ము రాజా. నమ్ముతాను సార్. నా మానానికి మీరు ప్యాంట్ వేసినప్పుడే మగాడి శీలానికి మీరు ఎంత విలువిస్తారో అర్థమైంది. మిమ్మల్ని గురువులా భావించి మీతో వస్తాను సార్. శభాష్ బుడంకాయ.